ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఫస్ట్ కోర్టుకే అసెంబ్లీలో నిజంగా అసెంబ్లీ ఇస్ ద ప్లాట్ఫామ్. మీకు 20 మంది ఉన్నా కూడా వాయిస్ రేజ్ చేసి మీ అభిప్రాయాలు చెప్పచ్చు. దాని మీద డిబేట్ కూడా పెద్దలే లేరు, పక్కకి వెళ్ళిపోయారు. మళ్ళీ కౌన్సిల్కి రాగానే గొడవ మొదలుపెట్టారు. ఎందుకు? కౌన్సిల్లో మంద బలం ఉందని చెప్పి. ఇదేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన ఇది అండ్ డెమోక్రటిక్ డైరెక్ట్ ఎలక్షన్, ప్రజలు ఎన్నుకున్నది. అందులో థంపింగ్ మెజారిటీతో మీలాగా 100 సీట్లతో వచ్చి ఏదో డెసిషన్ తీసుకొని మేము లేపేస్తున్నామని, మేము ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇష్టమని అన్నారు. ఆ రోజు ఏమి 175లో నీకు 100 ఉన్నాయి, అసలు నీకు ఎవరు హక్కు ఇచ్చారు, మాతో ఎందుకు చర్చించాలా అనలా. ఎందుకంటే తెలుసు, ఏదైనా సరే ఆ రోజైనా అన్నది అక్కడ ఎవరు ప్రయోజనాలు దెబ్బతినకుండా రైతులు ముఖ్యంగా వాళ్ళైతే దెబ్బతినకుండా అది అగ్రికల్చర్ బేస్ కాబట్టి చూసుకోండి అని చెప్పారు. ఈ ప్రాంతం మన రాష్ట్రంలో ప్రాంతమే కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా ఏం మాట్లాడలే. ఆ రోజు మీకు ఇచ్చిన మరి ఈరోజు దాదాపు 50% ఓట్లతో బ్రహ్మాండమైన మ్యాండేట్ తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు నీకు ఎట్లా నచ్చితే అట్లా పరిపాలించిన ఆయన 5 ఏండ్లు ఏదో చిన్న చిన్న దీంతో కాకుండా నీ మార్గదర్శకత్వం కానీ నీ ఆలోచన ధోరణి కానీ రాష్ట్రానికి గురించి నీ తపన కానీ మాకు నచ్చిందని అంతగా బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపితే ఆయన ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా 2 సబ్ కమిటీ వేశారు, అలాగే ఓ ప్రైవేటు గ్రూప్ వీళ్ళతో కూడా చేయించారు. అన్ని సర్వేలు తెప్పించుకొని చర్చించి చర్చోపచర్చల తర్వాత అసెంబ్లీలోకి తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చారు. పూర్తి డెమోక్రటిక్ ప్రాసెస్లో చేశారు. మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశాం. మీరు అక్కడ ఏం చేయలేకపోగా కౌన్సిల్లోకి వచ్చి ఎంత రోజు డ్రామా ఆడారు, డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు గ్యాలరీలో కూర్చొని ఏమేం చేశారో మీరే మీడియా వాళ్ళే బాగా ప్రత్యక్ష సాక్షులు. నిన్న కూడా కూర్చోవాలని చూశారు, మళ్ళీ బెదిరించాలి కానీ కానీ బహుశా కరోనా కోవిడ్ దీంతోనూ డోర్స్ క్లోజ్ చేసిన వల్ల కుదరలా, లేకుంటే అక్కడ కూర్చొని చైర్మన్కి ఇక్కడ నుంచే హుకుం జారీ చేసి ఆయన కౌన్సిల్ చైర్మన్ ఏదో చేయించాలని అయితే ఆయన ఉద్దేశం ఉన్నట్టుంది. ఆ రోజైతే పూర్తి అదే జరిగింది. కానీ ఏమైంది, ఆ రోజు సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన ప్రాసెస్ కంప్లీట్ కాలేదని ఆయన అనుకొని ఉన్నారు తప్ప ఏ టైంలో అయితే దానికి టేకప్ చేయాలనో చేయనందువల్ల సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన ప్రాసెస్ పూర్తి కాలేదనే విషయం చైర్మనే తర్వాత రోజు ఎక్కడో మీడియాతో మాట్లాడుతూ కూడా ఒప్పుకున్నారు. అది కాలేదు, వాస్తవ రూపం దాల్చలేదు. సెలెక్ట్ కమిటీ అనేది లేదు. పంపాలని పంపించి ఆ రకంగా 3 నెలలో 5 నెలలో ఇంకా ఎంత టైం అయితే దీన్ని లాగాలనే ఒక చిల్లర ఆలోచనతో దుర్బుద్ధితో, అది ఎవరు ధర్మయుద్ధం చేసేవాళ్ళు చేసే పని కాదు. ఎక్కడ వెన్నుపోటు పొడిచి లేకపోతే పక్క నుంచి పొడిచి చికాకు పెట్టి ఇబ్బంది క్రియేట్ చేసే లక్షణాలు ఉన్న వాళ్ళు చేసేది అదే ఎంచుకున్నారు. కాల దాని తర్వాత 3 మంత్స్ తర్వాత అసెంబ్లీలో మళ్ళీ ప్రభుత్వానికి అధికార పక్షానికి మాకున్న హక్కుతో మళ్ళీ బిల్లు పెట్టాం. కాన్స్టిట్యూషనల్గా అప్పుడు పాస్ అయింది. 2వ దఫా పాస్ అయ్యాక కౌన్సిల్లో టేబుల్ అయితే సరిపోతుంది, టేబుల్ అయింది. ఒక్కసారి అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వితిన్ 1 మంత్ అది చట్టం అయిపోతుంది. ఆ 1 మంత్ అయిపోయింది. వాళ్ళకు తెలుసు కాబట్టి 1 మంత్ దగ్గరికి రాగానే మొదలు పెట్టారు ఇవన్నీ. ఇప్పుడు గవర్నర్ గారు అంతా డ్యూ ప్రాసెస్లో అయింది కాబట్టి నార్మల్గానే ఆయన చేస్తారు. చేస్తారు అంటే అది ఆయనకున్న విచక్షణాధికారాలు విశేషాధికారులు వేరే ఉన్నప్పటికీ ఇది ఒక రొటీన్ ప్రొసీజర్ అని చెప్పేది మా ఉద్దేశం. ఇది ఒక రొటీన్ ప్రాసెస్ కింద పోయింది. నువ్వు ఇమ్మీడియట్ మళ్ళీ ఈ స్టేజ్కి రాగానే ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి, ఫస్ట్ ఎవడో అమరావతి కమిటీ ఏదో ఒకరు, తర్వాత వీళ్ళు పెట్టుకున్న వీళ్ళు పెట్టించిన డమ్మీ ఇదొకటి, తర్వాత యనమల రామకృష్ణుడు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వరుస పెట్టి ఊదర కొట్టి ఒక కాన్స్టిట్యూషనల్ ఘోరం జరిగిపోతుంది. రాజ్యాంగ ఘోరం, మొత్తం రాజ్యాంగం అంతా ఇక్కడ అవమానాలకు గురవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ జోక్యం చేసుకోండి, దీన్ని ఈ రాజ్యాంగ ఉల్లంఘనను
రాజ్యాంగానికి ఇక్కడ జరుగుతున్న ప్రమాదాన్ని దీన్ని ఆపండి అంటూ వీళ్ళు రాయడమే కాకుండా వీళ్ళ మిత్రపక్షాలు వాళ్ళతో కూడా మొదలు పెట్టించారు. ఇందులో ఒకటే సింపుల్ క్వశ్చన్, దీనికి పెద్ద టెక్నికల్గా చదవాల్సిన అవసరం లే. ఆ రోజు మీరు రాజధాని చేస్తున్నప్పుడు అవసరం రాని అనుమతులు లేకుంటే సంతకాలు రాష్ట్రపతి గారి సంతకం కానీ ఇంకోటి కానీ ఈరోజు ఎందుకు అవసరం అవుతాయి? అండ్ రెండవది, ఎక్కడైనా రాజధాని రాజధానుల అనే విషయం విభజన చట్టానికి సంబంధమే ఉంది? అందులో రాజధానులు కాదు, రెండు రాజధానులు పెడితే అంటే రెండు ఎగ్జిక్యూటివ్ ఇవో, రెండు హైకోర్టులు, రెండు ఇవి ఎక్కడా పెట్టట్లా,